నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో రేవంత్ లాలూచీ పడి ప్రాజెక్టులను అప్పగించారన్నారు. కేసీఆర్ మాట్లాడకముందే కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసి ఎవరు ద్రోహులో తేల్చుకుంటామని అన్నారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్న పద్ధతుల్లో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చని ఒక ముఖ్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారికి మాట్లాడలేదు, దానిపైన బయటికి రాలేదు. ఏవేవో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారు అని, ఇంకేమో జరగబోతున్నది అని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు తప్పు చేసినామనే విషయాన్ని అంగీకరించినట్టుగా మనం స్పష్టంగా అర్థమవుతాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి క్షణం కొట్లాడి కేంద్రంతో ప్రాజెక్టులు మనం చేయించుకోకుండా కాపాడగలిగింది. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం ఎన్ని రకాల ఊకలు పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిడిని పెట్టినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హక్కుల్ని వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి ప్రాజెక్టులను రాష్ట్రం కంట్రోల్లో ఉంచిన దాంతో మన చుక్క నీటి కూడా మన వాటాలను మనం వాడుకోగలిగినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు మహబూబ్నగర్ జిల్లాలో, మరొకవైపు నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో కూడా బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు అందించుకొని సకాలంలో పంటలు పెంచుకున్నాం. విద్యుత్ ఉత్పత్తి అవసరమైన ఉత్పత్తి చేసుకున్నాం. మంచిగా కూడా ఇబ్బంది లేకుండా మనం వాడుకోవాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనితో శాశ్వతంగా మన హక్కును వదులుకొని తెలంగాణ తీరని ద్రోహానికి గురయ్యే చేసిన తప్పు నుంచి బయటపడడం కొరకు, తప్పించుకోవడం కొరకు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారి పైన, హరీశ్ గారి పైన, కేటీఆర్ పైన, ఇతర పైన అవాపించేవాడిని. ఇది కాదు, నువ్వు ఇది చేసి తప్పించుకోలేవు ప్రజల నుంచి, సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు జరిగింది ఇది? ఎందుకు సమీక్ష చేయలేదు? కేంద్ర ప్రభుత్వం పెట్టిన సమావేశానికి మన అధికారులు పోతున్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష లేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి సమీక్ష లేదు, అధికారులు వెళ్ళి చాలా ఆయాచితంగా అప్పచెప్పి రావటం, ఇవాళ వచ్చిన తర్వాత తలా ఒక మాట మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేయండి. మామూలుగా జరగలేదు. రేవంత్ రెడ్డి కేంద్రంతో ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకునే ఇంకెక్కడో లబ్ధి పొందడం కొరకే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలని ఇసుకపోయి తాకట్టు పెట్టింది ఢిల్లీకి. ఇక దీని నుంచి తప్పించుకుందామనుకుంటే సాధ్యం కాదు. తప్పకుండా అన్ని వేదికల పైన, అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, అన్ని వేదికల పైన దీన్ని ఎండగడతాం. తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడతాం. తెలంగాణ ప్రజల కొరకు కొట్లాడగలిగిన నాయకుడు కేసీఆర్ మాత్రమే, తెలంగాణ ఆత్మ కేసీఆర్ మాత్రమే, తెలంగాణ హక్కుల్ని నిలబెట్టగలిగింది బీఆర్ఎస్ మాత్రమే, గులాబీ జెండా మాత్రమే తప్ప ఇద్దరికిద్దరు జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళే బీజేపీ, కాంగ్రెస్లు. ఇవాళ రెండు రూపాయికారి ఒప్పందంలో భాగంగానే ఇది జరిగింది. మన ప్రాజెక్టులన్నీ ఇసుకపోయి కేఆర్ఎంకి అప్పచెప్పి మన జుట్టు కేంద్రం చెప్పి ఇచ్చిండ్రు. ఇవాళ రేపు తమాషా చూస్తారు. మొత్తం తెలంగాణ రైతాంగం, కృష్ణా జలాల రైతు అనేది ఆధారపడ్డ రైతాంగం అంతా చాలా దారుణమైన దూపుడు గురి కాబోతుంది. మంచినీళ్ళకు కూడా సమస్య ఎదురు కాబోతుంది. ఈ 5 జిల్లాలలో మంచినీళ్ళకు కూడా మన కృష్ణానది ఆధారపడి ఉన్నాం. మనం మంచినీళ్ళు తాగాలంటే కూడా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి మనకు రాబోతుంది. కేంద్రం చేతిలోకి ఒక్కసారి పోతే ఎంత దుర్మార్గంగా ఉంటుందో పరిపాలన మనకు తెలుసు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఒక్క సంతకంతో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇవ్వాల్సిన ప్రధానమంత్రి 9 నెలలు కూడా సంతకం పెట్టకుండా రాష్ట్రం పరిపాలనకు ఇబ్బంది పెట్టాడు. అంతేందుకు ఇవాళ కృష్ణా జలాలను మా వాటర్ తేల్చండి అని చెప్పి 2 రాష్ట్రాలు కూడా అడిగి ట్రిబ్యునల్కి అప్పచెప్పండి అని అంటే 9.5 సంవత్సరాలు పట్టారు ట్రిబ్యునల్కి అప్పచెప్పడానికి. అటువంటిది ఇవాళ ఒక్కసారి ప్రాజెక్టు వాళ్ళు చేయించిన తర్వాత మన పరిస్థితి ఏమవుతుందో ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది. తప్పకుండా దీనిపైన ప్రజల్లో ఎండగడతాం, ప్రభుత్వం మెడలు వంచుతాం. మళ్ళీ మన ప్రాజెక్టులు మనం తీసుకొచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితులు కూడా కేసీఆర్ గారు వదిలిపెట్టేది ఉండదు. తప్పకుండా ఇంకేం వదిలేబెట్టలేదు. మాట్లాడకముందే కేసీఆర్ గారి నుంచి ఒక మాట రాకముందే వీళ్ళే ఊహించుకొని, వీళ్ళే మాట్లాడి, వీళ్ళే దాడి చేసి ఎదురు దాడితో తప్పించుకున్నాం ఒకటి మాత్రం ఇది సాధ్యం కాదు. తప్పకుండా తెలంగాణ ప్రజల ముందు వీళ్ళిద్దరు కూడా దోషులు నివ్వాల్సిందే.